మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో, నిద్రపోయే ముందు ఎలాంటి తప్పులు చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందో, ఏ దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైనా సరే రాత్రిపూట నిద్రించే ముందు తడి కాళ్లతో నిద్రించకూడదు. తడి కాళ్లతో నిద్రిస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది, లక్ష్మీ కటాక్షం కూడా తగ్గిపోతుందని పద్మపురాణంలో ప్రామాణికంగా చెప్పబడింది. అదేవిధంగా చీకటిగా ఉన్న గదిలో నిద్రించకూడదు. చీకటిగా ఉన్న గదిలో నిద్రించిన లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని పద్మపురాణంలో చెప్పబడింది. చిన్న బల్బు అయినా సరే వెలుగుతున్న రూమ్లోనే నిద్రించాలి. పూర్తిగా చీకటిగా ఉండే గదిలో నిద్రించకూడదు. అలాగే నిద్రపోతున్న వారిని అకస్మాత్తుగా తట్టి లేపకూడదని కూడా పురాణాలలో చెప్పారు. నిద్రపోతున్న వారిని లేపినా కూడా కొన్ని రకాల సమస్యలు కలుగుతాయి, కానీ ఈ నియమం నౌకరికి విద్యార్థికి వర్తించవని కూడా పురాణాలలో చెప్పారు. అంటే నౌకరి కానీ విద్యార్థి కానీ నిద్రపోతే తట్టి లేపవచ్చు, ఈ ఇద్దరికీ ఈ నియమం వర్తించదు. అలాగే సూర్యోదయ సమయంలో నిద్రపోయినా, సూర్యాస్తమయ సమయంలో నిద్రపోయినా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతాయని బ్రహ్మ వైవృత పురాణంలో చెప్పారు. కనుక సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రించకూడదు. అదేవిధంగా నిద్రించేటప్పుడు తల ఎటువైపు పెట్టి పడుకుంటే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందో ఆచార మయూకము అనే గ్రంథంలో చెప్పారు. ఎప్పుడైనా సరే ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రపోకూడదు. ఈ దిక్కు వైపు తలపెట్టి పడుకుంటే నిద్ర లేవగానే దక్షిణం చూస్తాము. దక్షిణం అనేది యమస్థానం కనుక అపమృత్యు దోషం కలిగి ఆయు క్షీణమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఉత్తర దిక్కు వైపు తలపెట్టి నిద్రించకూడదు. దక్షిణ దిక్కు వైపు తలపెట్టి నిద్రించి నిద్ర లేవగానే ఉత్తరం దిక్కు చూడాలి. ఉత్తర దిక్కు కుబేర స్థానం కనుక ఈ దిక్కులో నిద్రిస్తే ఆరోగ్యం ఆయుష్ కలుగుతాయి. కనుక ఎవ్వరూ కూడా ఉత్తరం దిక్కు వైపు తలపెట్టి నిద్రించవద్దు, దక్షిణం వైపు తలపెట్టి మాత్రమే పడుకోండి. అలాగే తూర్పు వైపు తలపెట్టి నిద్రిస్తే విద్యాలాభం కలుగుతుంది, పడమర దిక్కు వైపు తలపెట్టి నిద్రిస్తే చింత బాధ కలుగుతాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని ఏ దిక్కు వైపు తలబెట్టి నిద్రించాలో మీరే నిర్ణయించుకోండి. ఆచార మయూకము అనే ఒక గ్రంథంలో ఈ విషయాలు చెప్పారు. అలాగే ఈ రోజుల్లో చాలామందికి నిద్ర సరిగ్గా రావట్లేదని చెప్తూ ఉంటారు. అటువంటి వారు చిన్న పటిక ముక్కను దిండు కింద పెట్టుకుని నిద్రిస్తే బాగా నిద్రపడుతుంది. నిద్ర సంబంధమైన సమస్యలు, పీడ కలలు, ఇటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక నిద్రించేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటించి మంచి ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.